హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ నేను మార్నింగ్ టీ తాగుతున్నాను కాబట్టి. ఇది యాక్చువల్లీ మీకు ఎలా అంటే ఆఫ్టర్నూన్లా అనిపిస్తుంది కదా. ఇక్కడ 8 అవుతుందండి. ఇప్పుడు 8 అవుతున్నా కూడా చూసారా ఎండ, మధ్యాహ్నం ఎండలాగే ఉంది. ఎండలు అయితే ఊర్లో బీభత్సంగా ఉన్నాయి. అండ్ ఈ బ్యాక్గ్రౌండ్ అంతా మొన్న మీరు వర్షం వచ్చినప్పుడు చూసారు కదా, అదే ఇది. సో చూసారా చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ స్టవ్ పైన వంట చేద్దామంటే గ్యాస్ అయిపోయిందనమాట. సో అత్తయ్య ఏమో ఇక్కడ పొయ్యి పైనే వండుతున్నారనమాట బయట. సో ఇవి మా గ్యాస్ లేని కష్టాలు. సో అందుకే ఇంత లేట్ టీ తాగడానికి. అండ్ నేను కూడా అంత ఎర్లీగా ఏం లేవను. సో అవి చిన్నోడు కదా, వాడితోనే ఒక్కొక్కసారి లేట్ అయిపోతూ ఉంటుంది. అండ్ చాలా అంటే చాలా కష్టం నేను ఎర్లీ మార్నింగ్ లేవాలంటే. అండ్ ఇక్కడ కర్రీ వండుతుందన్నమాట లక్ష్మి. ఏంటంటే ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి వండేసరికి చాలా అంటే చాలా అయిపోతుంది ఈ సింగిల్ ఈ పొయ్యి పైన. యాక్చువల్లీ ఏంటంటే 2 సిలిండర్స్ ఉన్నాయి, బట్ ఏంటంటే 2 ఖాళీ అయిపోయాయి. అందుకే ఇక్కడ ఇలా వంట చేయాల్సి వస్తుంది. అండ్ ఈ దీనిపైన అయితే నాకు అస్సలు వంట రాదండి. ఎప్పుడో చిన్నప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో 2-3 టైమ్స్ అన్నం వండినట్టున్నాను. సో అది కూడా పెంట చేశాను అప్పుడు. లక్ష్మికంటే కొంచెం అలవాటు ఉంది కాబట్టి తను చేస్తుందన్నమాట ఇక్కడ. ఇక్కడ ఏంటంటే అంగాకరకాయ అంటారు కదా, నేను కరెక్ట్గా ప్రొనౌన్స్ చేస్తున్నా లేదు అది. తర్వాత ఆలు, టొమాటో, క్యారెట్, ఇది మా కర్రీ అన్నమాట. సో ఒకదాని తర్వాత ఒకటి కాబట్టి లేట్ అవుతుంది. అండ్ ఈలోగా తిను కర్రీ వండేలాగా మా పనులు చిన్న చిన్న సరదాలు ఏంటంటే వాటర్కి వెళ్దామని అనుకున్నాము. సో ఏంటంటే మాకు ఇంట్లో మోటార్ ఉందండి, కాకపోతే ఏంటంటే ఆ వాటర్ ఎలా అంటే సోప్ అంతా ఇరిగిపోతూ ఉంటుంది అన్నమాట. సో అంత బాగోవు స్నానం చేయడానికి, అందుకని చెప్పి ఎదురుగా బావి ఉంటుంది, దాంట్లో వాటర్ బాగుంటాయి, తాగుతారు కూడా దాంట్లోవి, అందుకు అవి స్నానానికి తెచ్చుకుందామని బయలుదేరాము. అండ్ సోము చూసారా కావిడ పట్టుకొని బయలుదేరాడు. సో దీన్ని కావిడ అంటారు మాకైతే. అండ్ ఇలాంటివి అంటే చాలా ఇష్టం సోము. సో నేను లాస్ట్ వీడియోలోనే చెప్పాను కదా సోముకి ఎంత ఇష్టం ఇలాంటివన్నీ అని. సో చాలా అంటే చాలా ఇష్టపడతాడు ఇలాంటి యాక్టివిటీస్ అయితే. సో ఈ వీడియో ఏంటంటే నా డే ఎలా గడిచిందన్నది నేను చూపిస్తున్నాను అనమాట. అలాగే పల్లెటూరులో ఎలా ఉంటుందన్నది మీకు చూపిస్తున్నాను అనమాట ఈ వ్లాగ్లో. సో ఇక్కడ ఇది చూసారు కదా, దీన్ని చాద అంటారు మా భాషలో అయితే. సో ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తూ ఉంటారనమాట దీన్ని. సో ఇక్కడ చూసారా దీంతో నేను కుస్తీ పాడుతున్నాను. అంటే తెండాలన్నమాట, తెండి వాటర్ తీసుకెళ్ళాలి. సో చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళైతే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు ఇవన్నీ చూసి. సో ఇక్కడ ఇదేంటంటే ఈ బావి చాలా రోజుల క్రితందేది. ఇక్కడ వాటర్ ఈ ఏరియాలో అంతా ఇక్కడ వాటరే తాగుతారనమాట. సో నాకైతే కొంచెం కష్టమే, నేను ఎందుకని వాటర్ బాటిల్ వేయించుకుంటాను. సో సోము కూడా ఇవే తాగుతాడనమాట. అండ్ యాక్చువల్లీ వాటర్ అయితే నేను చూసినంత వరకు లోపలగానే ఉండేది. సో ఇప్పుడు వర్షం పడుతుంది కదా, అందుకే పైన ఉంది వాటర్ అయితే. అండ్ పల్లెటూరు లైఫ్ అంటే ఇలాగే ఉంటుందండి. ఏంటంటే ఇలా తెండటం, నీళ్ళు మోయటం, ఇదే వాళ్ళకి ఎక్సర్సైజ్ అనమాట. సో నార్మల్గా మనం అయితే ఏం చేస్తాం, జిమ్కి వెళ్తాం, డంబుల్స్ని యూస్ చేస్తాం, ఇంకా ఏవేవో చేస్తాము, బట్ వీళ్ళకి ఇదే ఎక్సర్సైజ్. ఇక్కడ నేను తిండటానికి ఒక బిందు తిండటానికి ఇంత టైం తీసుకుంటున్నాను. ఇంకా నా ప్లేస్లో ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా అయితే 3-4 బిందులు తిండేస్తుండే అనమాట. సో అది అక్కడున్న వాళ్ళకి ఇక్కడ ఉన్న వాళ్ళకి తేడా. సో మనం చాలా వయ్యారంగా చేయాల్సి వస్తుంది. సో సోము చూసారా ఇంత బరువును తీసుకెళ్తున్నాడు. చాలా రోజుల తర్వాత అనుకుంటే ఇంత బరువు మోయటం, బట్ చాలా ఈజీగా తీసుకెళ్తున్నాడు. అండ్ మేము వెళ్ళి వచ్చేలోపు చూసారా కర్రీ రెడీ అయిపోయింది, నేను అంతసేపు తిండాను అనమాట. అండ్ దాని తర్వాత పైన అంటే మా రూమ్ క్లీన్ చేస్తున్నాను అనమాట. పైన మా బెడ్రూమ్ ఉంటుంది. సో ఏంటంటే మేము ఎప్పుడో ఒక 6 మంత్స్కి అలా వస్తూ ఉంటాం కదా, సో ఈ రూమ్ అంతగా ఎవరు యూజ్ చేయరు. సో డ్రెస్సింగ్ టేబుల్ అంతా మొత్తం డస్ట్ వచ్చేసింది, తుడుస్తున్నా కూడా వచ్చేస్తుంది అనమాట. సో వైప్స్తో క్లీన్ చేసుకుంటున్నాను అనమాట ఇక్కడ. సో ఈరోజు ప్లాన్ ఏంటంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని.
అమ్మమ్మ వాళ్ళ ఊరు అంటే వేరే ఊరు అనుకోకండి, ఇదే ఊరు అనమాట. యాక్చువల్లీ చిన్న స్టోరీ ఏంటంటే, మా అమ్మమ్మకి ఏంటంటే పుట్టింటి వాళ్ళు అత్తింటి వాళ్ళు ఇదే ఊరు అనమాట. అండ్ మా మమ్మీకి కూడా పుట్టింటి వాళ్ళు అత్తింటి వాళ్ళు ఇదే ఊరు. అండ్ నాకు కూడా పుట్టింటి వాళ్ళు అత్తింటి వాళ్ళు ఇదే ఊరు అనమాట. సో అది మా స్టోరీ. సో మేము ఇంకెక్కడికో వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. ప్రస్తుతానికి మమ్మీ వాళ్ళు హైదరాబాద్లో ఉంటున్నారు కదా. సో బెంగళూరులో మమ్మీ మొన్నటి వరకు 2 మంత్స్ నాతోనే ఉంది కదా. సో మేము వచ్చేటప్పుడు ఇక్కడికి వచ్చేసింది. సో ప్రస్తుతానికి ఇక్కడ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉందన్నమాట. సో నన్ను కిట్టును తీసుకొని రమ్మంది ఆడుకుందామని చెప్పేసి. సో ఈరోజు ప్రోగ్రామ్ అదనమాట. సో అంతా క్లీన్ చేసేసి రెడీ అయిపోయి అక్కడికి వెళ్ళాలి. సో ఇక్కడ నేను ఈ టేబుల్తో కుస్తీ పడుతున్నాను అనమాట. సో చాలా అంటే చాలా డస్ట్ వచ్చేసింది. సో మా రూమ్లో ఉన్న ఫర్నిచర్ అంతా ఏంటంటే టేకే. సో నేను మ్యారేజ్ అయినప్పుడు సారీ అంటారు కదా అప్పుడు పెట్టింది ఇది. సో ఇదంతా డస్ట్ పట్టేసింది. ఎక్కువగా ఈ రూమ్ లక్ష్మీనే యూస్ చేస్తుంది మేము, లేకపోతే ఇంకెవరు యూస్ చేయరు. సో అందుకని క్లీనింగ్ కూడా అంతేం ఉండదు. సో ఇక్కడ నేను ఇదంతా క్లీన్ చేస్తున్నాను అనమాట. తర్వాత ఊర్లో యాక్చువల్లీ మనం ఏంటంటే షాప్కి వెళ్ళి ఫిష్ కొనుక్కుంటాం కదా, ఊర్లో ఏంటంటే వీధిలో వచ్చి అమ్ముతూ ఉంటారనమాట. సో మా ఇంట్లో ఏంటంటే ఎవరు నాన్ వెజ్ తినరు కాబట్టి ఫిష్ ఎవరు చేసి ఇవ్వరు. నార్మల్గా అయితే మనకు బెంగళూరులో అలా అయితే హైదరాబాద్లో కానీ మనకు అక్కడే చేసి ఇచ్చేస్తారు కదా ఫిష్ అంతా క్లీన్ చేసి. సో ఇక్కడ అలా కాదు, మనమే క్లీన్ చేసుకోవాలి. నాకైతే తినడం తప్ప క్లీన్ చేయటం అయితే రాదు, వండుతాను కానీ. సో ఏంటంటే అత్తయ్య వాళ్ళు వీళ్ళెవరు నాన్ వెజ్ తిన్నారు కదా, వీళ్ళంతా వెజిటేరియన్స్ కదా. సో అందుకని చేపలమ్మ ఆవిడే నాకు ఫిష్ అంతా క్లీన్ చేసి ఇచ్చేసింది అనమాట. సో అది తీసుకొని నేను మమ్మీ దగ్గరికి వెళ్ళిపోయాను. సో తను వండితే ఇంకా బాగుంటుందని. ఇక్కడ తినేవాళ్ళు కూడా ఎవరు ఉండరు కదా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో. సో అక్కడికి వెళ్ళాము. అండ్ ఇక్కడ చూసారా బుజ్జి బుజ్జి కోడి పిల్లలు. ఇవేంటంటే అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఎక్కువగా కోళ్ళు పెంచుతున్నారనమాట వాళ్ళు. సో అది పొదిగింది చిన్న ఒక 4-5 కోడి పిల్లలు అలా అయ్యాయి. సో నేను అందులో ఒక్కటి తీసుకొని ఆడుకుంటున్నాను దాంతో. యాక్చువల్లీ వాళ్ళ అమ్మ చూస్తుందన్నమాట, మా పాపను ఎత్తుకెళ్ళిపోయింది అన్నట్టు. అండ్ చూసారు ఎంత క్యూట్గా, చాలా అంటే చాలా రోజులు అయింది ఇంత చిన్న కోడి పిల్లని పట్టుకొని. ఇదేంటంటే ఒక 1 డే బ్యాకే అలాగ పుట్టిందనమాట, సారీ 2 డేస్ బ్యాక్ అనుకుంటా. అప్పుడే ఇంత యాక్టివ్ అయిపోయింది, చూస్తుంది ప్రపంచం అంతా ఏంటి ఇలా ఉంది అని. సో భయం భయంగా ఉంటుంది. దీన్ని ఇంకా బుట్టలోనే ఉంచారు, బయటకు అయితే వదలలేదు. బట్ నేనేంటంటే వీడియోకి మీకు చూపిద్దామని చెప్పేసి తీస్తున్నాను అనమాట. సో ఇదంతా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే. సో నాకైతే కోడిపిల్లలంటే చాలా అంటే చాలా ఇష్టం. సో చూసారా ఎంత క్యూట్గా ఎంత బాగుందో. అండ్ ఇంకా గుడ్లు ఉన్నాయి చాలా పిల్లలు రావటానికి, బట్ ఒక 4-5 అలా వచ్చేసాయి. సో అందులో ఇదొకటి అనమాట. వాళ్ళ అమ్మ మళ్ళీ ఏమైనా పొడవచ్చు నన్ను అని చెప్పేసి మళ్ళీ అందులో పెట్టేశాను నేను. అన్నీ తీసి చూపిద్దాం అనుకున్నాను, బట్ ఒక్కటి తీసినప్పటికే వాళ్ళ అమ్మ చాలా సీరియస్ అయిపోయింది, అంటే కోడి పెట్ట సీరియస్ అయిపోయింది అనమాట. అండ్ ఇక్కడ చూసారా ఇవన్నీ అమ్మమ్మ వాళ్ళ కోళ్ళే, మా అత్త పెంచుతుందన్నమాట. సో అవన్నీ మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. సో ఇది మధ్యాహ్నం అనమాట. ఏంటంటే ఎక్కడున్నా సరే దా అని పిలిస్తే వచ్చేస్తాయన్నమాట అవి. సో ఎవరి ఓనర్ వాయిస్ అవి గుర్తుపడతాయి, ఆ కోళ్ళు ఏవైతే ఉంటాయో. సో అవి ఒక్కసారి ఇలా జస్ట్ పిలిస్తే వచ్చేసాయి, నేనైతే షాక్ అయ్యాను. సో అమ్మమ్మ దగ్గర ఉన్నప్పుడు అయితే చాలా అంటే చాలా కోళ్ళు ఉండేవి, ఒక 10-12 అలా ఉండేవి అనమాట పెద్ద పెద్దవి. సో అప్పుడు నాకు అలవాటు ఉండేది, నేను కూడా చూసేదాన్ని అనమాట వాటిని. అండ్ ఇక్కడ చూసారా చిన్న స్క్విరెల్ అంటే ఉడత, చాలా అంటే చాలా ఇక్కడికి వచ్చి నుంచి చాలా చూస్తున్నా. సో హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ ఇవేంటంటే చాలా రేరు కనిపించడం. సో నాకు తెలిసి ఉండే ఉండవు అనుకుంటా, కొంచెం పల్లెటూరు అలా అయితే ఉంటాయి. సో అసలు ఉడత ఎన్ని క్యూట్ పనులు చేస్తుందంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం. సో రాముడికి హెల్ప్ చేసింది అంటారు కదా, అండ్ నేను దీన్ని బాగా అబ్జర్వ్ చేస్తున్నా. ఇక్కడ ఏంటంటే అమ్మమ్మ వాళ్ళు కర్రలన్నీ స్టాక్ పెట్టుకొని ఉంటారు. సో దాంట్లో ఏవో కొబ్బరికాయ ఎండిపోయి ఉంటుంది కదా, అలాంటి అవన్నీ ఉంచుతారనమాట గ్యాస్ అయిపోయినప్పుడు అవి యూస్ చేసుకోవడానికి, పొయ్యిలో యూస్ చేసుకోవడానికి. సో దాంట్లో ఏదో చిన్న ఫుడ్ పార్టికల్స్ అవేవో ఉండిపోతే అది తింటుందన్నమాట వచ్చి. అండ్ భయం భయంగా ఉంటుంది, నేను ఏదో చేసేస్తాను అన్నట్టు చూస్తుంది అనమాట. సో ఇక్కడ చూసారా ఎంత క్యూట్గా తింటుందో. సో మీరు చూసి ఎంజాయ్ చేస్తారని చెప్పేసి నేను ఇది షూట్ చేశాను. సో అదేం చేస్తుందో చూసి ఎంజాయ్ చేయండి.
అండ్ ఇక్కడ చూసారా దాని చిట్టి చిట్టి చేతులతో ఎంత బాగా అన్ని వల్చుకొని తింటుందో, చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. నేను బాగా ఎంజాయ్ చేశాను. సో దీని తర్వాత ఇంకొకటి కూడా వచ్చింది దీని ఫ్రెండ్, బట్ నేను అదే షూట్ చేయలేదు. అప్పుడు నేను తింటున్నాను అనమాట, సో ఆ టైంలో నేను షూట్ చేయలేదు. బట్ ఇది కూడా చూసారా ఎంత క్యూట్గా ఎంత బాగా చేస్తుందో. సో అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఈవినింగ్ వచ్చేసామన్నమాట 6:30 ఆ టైంలో. సో రోజు మా ఇంట్లో ఏంటంటే ఆవులు ఉన్నాయి కదా, 7 ఆ టైంకి పాలు తీస్తారనమాట 6:37 ఆ టైంలో. సో ఈరోజు ఏంటంటే సోము ఇక్కడ కుస్తీ పడుతున్నాడు. సో చెప్పాను కదా నేను మళ్ళీ మళ్ళీ ఇదే రిపీట్ చేస్తున్నాను, సోముకి ఇలాంటివన్నీ ఇష్టమని. సో చాలా చాలా ఇష్టపడతాడు. నేను చూసి ఎంజాయ్ చేస్తే సోము ఏంటంటే చేస్తూ ఎంజాయ్ చేస్తాడనమాట, అది మా ఇద్దరికి తేడా. సో యాక్చువల్లీ మనం చేయలేము బిల్డప్కి మాత్రమే, సోము అయితే అన్నిట్లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటాడు. సో బట్ అలవాటు లేదు కదా, చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నాడు పాలు తీయటానికి. అండ్ ఇక్కడ ఈ ఆవుకి ఏంటంటే పాలు తీస్తున్నంతసేపు కూడా దోమలు కుట్టకుండా చూసుకోవాలి. సో సోము ట్రై చేసి వదిలేశాడనమాట. సో చూసారా కొంచెం ఒక గ్లాస్ పాలు తీయగలిగాడు అంతే. అండ్ తర్వాత మావి తీస్తున్నారనమాట, ఇక్కడ చూసారా ఎంత స్పీడ్గా తీస్తున్నారో. సో వాళ్ళకంటే ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి ఇంత బాగా తీయగలుగుతున్నారు. సోము అయితే చాలా అంటే చాలాసేపు తీసుకున్నాడు ఒక గ్లాస్ పాలు తీయడానికి. అండ్ ఇక్కడ చూసారా ఆవు పాలు తీస్తున్నామని పట్టించుకోకుండా దాన్ని పిల్లతో ఆడుకుంటుంది చాలా చక్కగా. సో ఎంత మంచి ప్రేమ కదా. అండ్ చూసారా ఇక్కడ మాకు 2-3 ఆవులు ఉన్నాయి. సో పాలు ఇచ్చేదైతే ప్రస్తుతానికి ఇదే అన్నమాట. సో ఇక్కడ మావే పాలు తీస్తున్నారు. ఏంటంటే కొన్ని ఒక 4 లీటర్స్ వరకు ఇస్తుందన్నమాట పాలు. మేము లేనప్పుడు అయితే కేంద్రం అంటారు, సో కొన్ని పాలు ఉంచుకొని అవి అక్కడ అమ్మేస్తారనమాట పాలు. సో మేము వచ్చాం కాబట్టి మనిషి ఒక్కొక్క గ్లాస్ తాగుతున్నాం కాబట్టి మాకు మిగతావన్నీ సరిపోతున్నాయి. సో ఒకరోజు 4 లీటర్స్ ఇస్తుంది, ఒకరోజు 3 లీటర్స్ ఇస్తుంది అలా అనమాట. సో మనం తీసుకోవాలి అండ్ దాన్ని ఇంకో చిన్న ఆవుకి కూడా వదలాలి కదా పాలు తాగటానికి. సో మాకు ఒక 3-4 లీటర్స్ ఇచ్చాక మిగతావన్నీ చిన్న ఆవు తాగుతుందన్నమాట. అండ్ చిన్న ఆవు ఏంటంటే ఒక 2 మంత్స్ బ్యాకే పుట్టిందనమాట. సో మనుషులైతే మెల్లగా పెరుగుతారు కదా, సో ఆవు అయితే చూసారు ఎంత త్వరగా పెరిగిందో. అండ్ ఈ ప్రపంచంలో అద్భుతమైన దృశ్యం ఏదైనా సీన్ ఉందంటే ఇదే, నాకు చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది సో ఇలా పాలు తాగడం అనేది. సో అది ఏంటంటే ఇంతకంటే అద్భుతమైన ఇది ఏమైనా ఉంటుందా అని అనిపిస్తుంది నాకు. యాక్చువల్లీ ఆ ఇది అన్నది నేను అమ్మని అయినంత వరకు కూడా నాకు తెలియలేదు. సో ఎంత బాగుంటుందంటే బేబీకి ఫీడింగ్ ఇవ్వడం అనేది. సో మనం అమ్మ అయినాక మాత్రమే మనం అది సెన్స్ చేయగలుగుతాం అనమాట. అండ్ ఇక్కడ చూసారా పాలు తాగేసి గడ్డ తింటుంది. అండ్ దీనికంటే ముందు ఇంకొక ఆవు పుట్టిందనమాట. సో దీని స్టోరీ ఏంటంటే నేను డెలివరీ అయిన రోజే ఇది పుట్టిందనమాట. సో మా అవ్యానికి 8 మంత్స్ అయితే దీనికి కూడా 9 మంత్స్, మా అవ్యానికి ఈ పెద్ద ఈ బ్లాక్ కలర్ కనిపిస్తుంది కదా దీనికి 1 అవర్ గ్యాప్ అంతే. సో మా అవి ఇంకా ఇంత చిన్నగా ఉన్నాడు, ఈ ఆవు చూసారు ఎంత పెద్దగా అయిపోయింది. అండ్ ఇది వచ్చేసి 2nd బేబీ అనమాట, ఇది 2nd ఆవు పుట్టింది. సో ఇదన్నమాట ఇవాళ బ్లాగ్. సో ఇలాంటివన్నీ చూసి మీరు ఎంజాయ్ చేస్తారు, సో నాకు ఇష్టం ఉందంటే ఇంకా నాలాంటి వాళ్ళు కూడా ఇలాంటివి చూసి ఎంజాయ్ చేస్తారన్న దీంతో ఈ బ్లాగ్ పెడుతున్నాను అనమాట. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అసలు మర్చిపోవద్దు.